మీరు క్రైస్తవులేనా? పక్క కాదు. మీరు అన్యులేనా? పక్క. అటోకడిగి ఇటోకడిగి ఇట్లా పెళ్లి సంబంధం చూసినప్పుడు, ఆ పెళ్లి డేట్ ఫిక్స్ చేసినప్పుడు ఎవడో దగ్గరికి వెళ్ళి వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ని ఎవరు పెళ్లి చేయాలి? పాస్టర్ పెళ్లి చేయాలి. పెళ్ళేమో మేము దేవుని బిడ్డలం, దేవుని బిడ్డలం, దైవికంగా పెళ్లి జరగాలి. డేట్ ఎవరు ఫిక్స్ చేయాలి? టైం ఎవరు ఫిక్స్ చేయాలి? ఆ ముహూర్తం ఎవరు ఫిక్స్ చేయాలి? ఒక ఇల్లుకు శంకుస్థాపన చేయాలంటే ముహూర్తం ఎవరు ఫిక్స్ చేయాలి? ఒక గృహప్రవేశం చేయాలంటే దాని ముహూర్తం ఎవరు ఫిక్స్ చేయాలి? అంత ఆనందం ఉంటే అటే ఉండొచ్చుగా నువ్వు. అటో కడుగు ఇటో కడుగు ఎందుకు నీకు? నువ్వు ఇప్పుడు నిజంగా దేవుని బిడ్డమని చెప్పాలా, లేకపోతే ఒక అంజులమని చెప్పాలా? ఎలాగైనా ఆలల్లో నుండి వచ్చాం కదండి, మా బంధువులంతా ఆళ్లే కదండి, సరిపెట్టుకోవడానికి బోల్డన్ ఉన్నాయి. దేవుడు మాత్రం సరిపెట్టుకోడు. నువ్వు ఉంటే వెచ్చగా అయినా ఉండు, లేకపోతే చల్లగా అయినా ఉండు, నుళ్ళు వెచ్చగా ఉంటూ ఉమ్మేస్తాను అంటున్నాడు ఆయన. ఇన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎట్టనో తోసుకెళ్ళిపోయింది మన బండి. అసలైన సిసలైన ఆశీర్వాదం దేవుణ్ణి నమ్ముకున్న వానికి దేవుడిచ్చే బ్లెస్సింగ్ ఏంటో నిజంగా మనం పొందలేకపోవడానికి కారణం ఇది కాదా అని నేను అంటున్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏలియా దినాలలో 3.5 సంవత్సరాలు బిగపట్టేశాడండి ఆయన హస్తాన్ని. ఆయన ఎప్పుడైతే ఆయన పిడికిలి బిగబట్టాడో ఆకాశం నుండి వర్షం కురవటం లేదు, ఆకాశం నుండి మంచు కురవటం లేదు. ఎప్పుడైతే ఆకాశం నుండి వర్షం మంచు కురవలేదో పంటలన్నీ ఎండిపోయినాయి, కరువు స్టార్ట్ అయిపోయింది, బీభత్సమైన కరువు. ఇంత కరువు, ఇంత భయంకరమైన పరిస్థితులు అక్కడ దేశ ప్రజలు చూడటానికి కారణం దేవుడు చేతులు బిగబట్టాడు. వీళ్ళంతా ఎవరు? ఇజ్రాయేలీలు. ఎస్, మీరు అన్నది మీరు విన్నది కరెక్టే. వీళ్ళంతా ఇజ్రాయేలీలు, దేవుని పిల్లలు, ఆయన బ్రాండు, ఆయన స్టాంపు. వీళ్ళంతా ఆయన పిల్లలని పిలవబడిన వాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అటు ఇటు, అటు ఒక అడుగు దేవుడు యెహోవా దేవుడు అన్న, ఇటు ఒక అడుగు బయలుదేవుడు అంటున్నారు, అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు. అందుకే దేవుడు బిగబట్టాడు. ఈ రోజున అనేక మంది క్రైస్తవ కుటుంబాలలో ఆశీర్వాదాలు బిగపట్టడానికి కారణం ఇది కాదా అని నేను అంటున్నాను. అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు ఎందుకండి? అది వద్దని కదగా ఇందులోకి వచ్చారు. మళ్ళీ ఆయన్ని ఎందుకు పాటిస్తున్నారు ఇక్కడ? మళ్ళీ అవన్నీ ఎందుకు? ఎందుకు ఇక్కడ ఆచారాలు, ఆ పద్ధతులు మనం ఇక్కడ ఎందుకు చేయాలి అంటాను. ఒక్కింత ఆలోచించండి. నేను చెప్పే మాట, దేవుడు తన హస్తాన్ని బిగబట్టడానికి, అసలైన సిసలైన బ్లెస్సింగ్స్ మన కుటుంబాల్లో మనం పొందలేకపోవడానికి, మన పిల్లలు అనుభవించలేకపోవడానికి కారణం ఇది కాదా? మనసు పెట్టి ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. మీరంతా